రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు భారతదేశానికి ఆదర్శంగా ప్రజాస్వామ్యంలో ప్రజ స్వాతంత్ర్యాన్ని సంపాదించిన సమయంలో గాంధీ మహాత్ముడు అన్నటువంటి మాట దాని ద్వారా మాత్రమే ప్రజాభ్యుదయం జరుగుతుంది అనేటువంటి మాట గాంధీజీ చెప్పారు ఈరోజు ముఖ్యమంత్రి తాను రూపొందించినటువంటి మానిఫెస్టో ప్రజా మానిఫెస్టో సుమారు 3000 పైగా ప్రజలతో కలయిక కామన్ గా ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి ఏ విధమైనటువంటి ప్రణాళికతో మానిఫెస్టో రూపొందించాలని రూపొందించి 4 ఏళ్లలో అన్ని అధికమించి జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అంటే దేశానికి ఆదర్శంగా ఆ రోజు హెలికాప్టర్ బని అంటే ప్రజలకు డబ్బుని ఎలా చేర్చాలి అనుకున్నప్పుడు ఒక వ్యవస్థ రూపకల్పన చేశాడు అది సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలో సుమారు 130,000 మందికి నిరుద్యోగ యువతకి ఉపాధి లభించింది ఆ గ్రామంలో 2000 జనాభాకి ఒక సచివాలయం ఏర్పాటు ప్రజా ప్రయోజనాలకు కావాల్సినటువంటి సేవలు అందించడం 70 పైచిలకు సేవల్ని 700 పైచిలకు సేవల్ని అందించడం అనుగుణంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ చూసి ఆయన అన్నాడు నేను పాలకుడిని కాదు సేవకుడిని అనేటువంటి మాట ఆ సేవా పరంపరలో 4వ సంవత్సరం ఇవాల ఒక గొప్ప అడుగుపడింది అవసరాలకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు వారు పొందడంలో ఎక్కడైనా అలసత్వం వహించిన అవగాహన లేమితో ఉన్నా ఒకేసారి సాధారణంగా ఒక బర్త్ సర్టిఫికెట్ పొందాలంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి 100 రూపాయలు ఫీజు చెల్లించాలి కూలినాలు చేసుకునే వాళ్ళకి అది చాలా భారమైనటువంటి అంశం 2 రోజులు కూలి కోల్పోయేటువంటి పరిస్థితి కూడా అధిగమించడం కోసం మన 23లో స్టార్ట్ 23వ తారీఖున స్టార్ట్ చేసి ఈ రోజున సుమారుగా రామచంద్రపురం నియోజకవర్గంలో గమనించినట్లయితే 800 మంది ఉన్నటువంటి ఒక సచివాలయ వ్యవస్థలో 654 మందికి సర్టిఫికెట్లు ఇష్యూ చేశాం కూడా వారి అవసరాలు తీర్చేటువంటి సర్టిఫికెట్లు ఇష్యూ అవుతున్నాయి చాలా ఆనందంగా ఉంది ఇది కదా ప్రజలు చుట్టూ ప్రదక్షిణ చేసే పరిస్థితి నుండి ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించి వారికి వారి ధృవీకరణ పత్రాలు క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ మ్యూటేషన్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కౌలు రైతు కార్డు ఇప్పుడే ఇచ్చొచ్చాను నేను ఆధార్ సేవలు రైస్ కార్డ్స్ అవసరం ఉంటే రైస్ కార్డ్స్ ఈ సర్టిఫికెట్ని ఇష్యూ చేసేటువంటి జగనన్న సురక్ష ఇందులో చాలా గొప్ప భావజాలం ఉంది సారీ గొప్ప భావజాలం ఉంది సాధారణంగా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినప్పుడు సాచ్యురేషన్ విధానంలో తీసుకువెళ్ళపోయాయి ఆ సాచ్యురేషన్ అయ్యే వరకు కూడా పథకాలు పంపిణీ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం పాలకుడు జవాబుదారీతనంతో పరిపాలించాలి
అంటే ప్రజలకు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా జవాబదారితనంతో పూర్తి చేయాలి గారు చరిత్రపటంలో తన పాలన ప్రజారంజికమని ప్రజాభిప్రాయం చేత మాత్రమే తీసుకున్నటువంటి మానిఫెస్టో ద్వారా పాలన సాగుతుందని ఒక వాస్తవ విషయాన్ని ఇవాల్ చూపించాడు ఆయన అందుకే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజల సమయ ఆదాయం ధనవాదాయం అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చేటువంటి కార్యక్రమంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అబ్బా ఇక ప్రజారంజకంగా పాలన సాగుతుంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నాడు పంపించేదోరవని తెలిసినా కూడా ఏదో విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించాలి పాలకుడి పైన ఒకే ఎజెండా జగన్ మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటమే తన ఎజెండా తాను చేసి 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 ప్రజల్ని నమ్మించానని అనుకుని అతను చెప్పింది సత్యం కాదని ప్రజలు 2019 లో 151 స్థానాలతో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఇవాల తాను చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మట్లేదని కొత్తగా అది ఫెయిల్యూర్ పాదయాత్ర ప్రజాదరణ లేని పాదయాత్ర ఒక విషయం మీద స్పష్టత లేనటువంటి వ్యక్తి లోకేష్ ఫ్రస్ట్రేషన్ లో ప్రతి మాటకి ఒక పీకే అనేటువంటి మాట పీకేడు పీకే అనే కారణం అసహనం తన పట్ల ప్రజలకి ఎక్కడ కూడా మంచి ఆలోచన లేదని దాంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి పీకేస్ గారు మాట్లాడుతున్నాడు ఇక ఈ మధ్య 14 రోజులు ఉభయ గోదావరి జిల్లాలో నేను జాతీయ భావాలు కలిగినటువంటి నాయకుడిని దేశ భక్తుడిని జాతీయత విధానం భారతీయుడు అనేటువంటి మాటలతో చెప్పి అంటే ఆయన మాటలేమో జాతీయ భావానికి సంబంధించి చాతలేమో ప్రాంత ముందు దేశం గురించి మాట్లాడాడు తర్వాత రాష్ట్రం అన్నాడు తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం అన్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమిటి చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పూర్తిగా పడిపోయాడు బాబు పవన్ కళ్యాణ్ నీవు రాష్ట్రం కాదని కేవలం ఆ ఉభయ గోదావరి జిల్లాలోనే ఆ ప్రాంతీయమో లేకపోతే జిల్లా లేకపోతే నీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ నీ సామాజిక వర్గం ఓట్లని ఇటు పక్క తిప్పనేటువంటి మాటలు చెప్పాడో తెలియదు కానీ ఆ జాతీయ భావం నుంచి ప్రాంతీయం నుంచేమో జిల్లా నుంచేమో చేశాడు ప్రతిసారి కుల ప్రస్తావన లేకుండా మాట్లాడాలనేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రసంగం చూసిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రాజకీయ ప్రసంగం ఎక్కడ కూడా వారు చేయలేకపోయారు ఆయన మాటల్లో ఎక్కడ కూడా ఒకదానికి ఒక పొంతన లేదు పాపం చంద్రబాబు నాయుడు మరి ఏమి చెప్పాడో తెలియదు కానీ నిన్న కేవలం జగన్ గారిని నిందించడమే వ్యక్తిగతమైనటువంటి మాటలతో ఆయన చేసినటువంటి ప్రసంగంలో నన్ను ఈ విధంగా నిందిస్తున్నారంటాడు నేను మీకోసం 10 సంవత్సరాలు ప్రజా ప్రయోజనాలు నేను రక్షించాలి రక్షించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పినప్పుడు 2014లో అధికార ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ పట్టణాన్ని వదిలి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు
సింగపూర్ కన్సార్టియం కి విశేష అధికారాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల్ని తగ్గట్టు పెట్టినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? కేవలం ఒక నటన కోసం వెళ్ళారే ఆ అమరావతి ప్రాంతానికి తప్ప వాళ్ళ యొక్క మాటలు విన్నారా? భూసేకరణ చేసే సమయంలో వినలేదే? ఆరుగురు ప్రశ్నించలేదు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాల గురించి నీకు తెలుసు. జోలి పట్టాడు రాజధాని నిర్మాణం కోసం పెద్ద నటన. ఆ డబ్బు ఏం చేశాడో మనకు ప్రశ్నించలేదు. ఇలా పల విషయాలు ఒక్కటి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి, మీరు ఉభయ గోదావరి జిల్లాలోకి వచ్చి సెట్టిమల్లి సామాజిక వర్గం గురించి మాట్లాడతారు పదే పదే. ఎస్, సెట్టిమల్లి సామాజిక వర్గం ఉభయ గోదావరి జిల్లాలో ఉంది. మాలో కూడా చాలామంది నీతివంతమైనటువంటి లేదా సమర్థవంతమైనటువంటి విజ్ఞానవంతమైనటువంటి నాయకులు వచ్చారు. మా కులాలు ఎలా ఉండాలో వాళ్ళు నిర్ణయం చేశారు. తదనంతరం ఆ కులాల్లో ఒక స్వేచ్ఛ స్వాతంత్ర భావాలతోటి ఎవరికారే ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఈ సామాజిక వర్గం నాడున్నటువంటి పరిస్థితులకి నేనున్నటువంటి పరిస్థితుల్లో వ్యత్యాసాలను గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేబినెట్లో మంత్రిగా ఇంతవరకు ఏనాడు పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి పార్టీ సెట్టిబల్జీ సామాజిక వర్గం నుంచి రాజ్యసభ సభ్యుడిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ కానీ, రాష్ట్ర మంత్రిగా నేను కానీ, కుడిపూడి సూర్యనారాయణరావు కానీ, కౌరు సీని కానీ, ఇటువంటి వారందరూ కూడా అలాగే సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్గా, జడ్పీ చైర్మన్గా, డీసీఎంఎస్ డీసీజీబీ చైర్మన్గా ఇన్ని మంచి పదవులు చేస్తున్నటువంటి సెట్టిమల్లి సామాజిక వర్గం నుంచి నిన్న భీమవరం వచ్చి గౌడ సెట్టిమల్లి శ్రీశాని యాత ఐదు కులాలు రాష్ట్ర ప్రభుత్వం భరోసాగా ఉంది. కలుగుసుకునే సమయంలో ఎవరైనా ప్రమాదానికి గురైతే 10 లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్. బీసీల కోసం కులగణన జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి సంఘాన్ని అధికారులు ప్లానింగ్ సెక్రటరీకి గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సెక్రటరీస్ అంటే వివిధ రాష్ట్రాల్లో కులగణన జరుగుతున్న సందర్భంలో వస్తున్న అవరోధాలను అధిగమించడం కోసం జరిపించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అది నీకు కనపట్ల? బీసీల సుదీర్ఘ కోరిక సుదీర్ఘ వాంఛ తీరదనుకున్నటువంటి గారు మీరు బీసీల గురించి మాట్లాడతారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కులంలో నేను పుట్టానంటారు. ఏ కులమయ్యా, కులం కూడా ఎందుకయ్యా నీకు? గెలుపాటంతో సంబంధం లేదు, ప్రయత్నం చేస్తారంటారు. ప్రయాణించండి, ప్రజలకు మేలు జరిగే ప్రయాణం చేయండి. ఒక మోసకారి మోసం చేసి తన రాజకీయ జీవితంలో ప్రజలకి ప్రజా జీవితానికి చాలా ఇబ్బందులు కలిగజేసినటువంటి చంద్రబాబు నాయుడికి సహకారం అందించాలని నువ్వు ప్రధానంగా నేను ఒకటి అడుగుతాను. ప్రలోభాలకు నొంగుతాడు పవన్ కళ్యాణ్ అని పలు దఫాలు రుజువైన తర్వాత ప్రగల్భాలు పలికితే, ప్రలోభాలకు లొంగే పవన్ కళ్యాణ్ గారు ప్రగల్భాలు పలికితే ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు నమ్మరని మీకు తెలుసు. కేవలం జనాల్ని రెచ్చగొట్టాలా, జనాల్ని రెచ్చగొట్టడం ద్వారా చంద్రబాబు నాయుడికి మేలు చేయాలా? మీరు నిజంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి జనసేన రాష్ట్రంలో పోటీ చేస్తుంది, మీ ప్రయాణంలో కత్తిపూడిలో ప్రారంభమయ్యారు, అక్కడ నాయకుడు ఎవరో తెలియదు, మండపేట వచ్చారు, అక్కడ నాయకుడు ఎవరో తెలియదు, అక్కడి నుంచి మండపేట కాదు పిఠాపురం వచ్చారు, కాకినాడ వచ్చారు, ఎక్కడా కూడా మీ వాహనం మీద మీరు తప్ప వేరే నాయకులు లేరు. అంటే పక్కవాడిని కనీసం ప్రజలకు పరిచయం చేయడానికి కూడా మీలో ఏదో భావం ఉందేమో. చంద్రబాబు నాయుడు కుతంత్రాల్లో, చంద్రబాబు నాయుడు రాజకీయ క్రీడలో పావుగా మారిపోయారు పవన్ కళ్యాణ్. నిన్న పసలేని ప్రణాళికాబద్ధంగా కానీ ప్రసంగం ప్రజల్ని కాసేపు ఉత్సాహపరచొచ్చే
ప్రజలకు తెలుసు విజ్ఞులు మీ సినిమాలు చూడొచ్చు మీ సభలకే రావచ్చు కానీ ప్రజల విజ్ఞులు ప్రజల వారికి తెలుసు ఎవరు వారి ప్రయోజనాలను రక్షించే పాలకుడు అని ఎవరు ప్రజా ప్రయోజనాలను రక్షించే పాలకుడని లేదా మన పరిసరాలు మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో తెలుసు విద్యా విధానం మీరు అన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడైనా విద్యా విధానం మీద ప్రశ్నించారా లేదే చంద్రబాబు నాయుడు పాలనలో విద్యా విధానానికి ఏం చేశాడు ఎంత దగా చేశాడు పిజి రిమర్స్మెంట్ని ఎలా మోసగించాడు ఇవాల అమ్మఒడి గురించి మాట్లాడుతున్నారు అమ్మఒడి పక్క రాష్ట్రాలు ఉందా లేని దాని గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అమ్మఒడి అనేటువంటి ఎవరు సంతృప్తి పరచారు మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు ఆలోచించండి మీ మాటల వల్ల ఏ తల్లి అయితే ఇవాల చదివించుకుంటుందో నా పిల్లడికి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది ఆకాంక్షిస్తుందో ఆ తల్లి మనోవేదన గురవుతా ఉన్నటువంటి విషయాన్ని మీరు గుర్తు నారాయణ లాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తెచ్చి రోజు పబ్లిసిటీ చేసి చూడండి ఇవాల 27 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి ఇప్పుడు 5 కాలేజీకి పర్మిషన్ వచ్చింది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ 108 వాహనాల కొనుగోలు ఇవన్నీ మీ ఇది గమనించమని చెప్తున్నాను ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడాలి పాలనలో కేవలం నిందారోపణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కగా లాండ్ ఆర్డర్ ఉంది దాన్ని లాండ్ ఆర్డర్ లేని రాష్ట్రం అని అందరి దగ్గర పలచన పరచాలని ఏమయ్యా తెలుగువాడు తెలుగువాడిని పాలించే క్రమంలో దేశమంతా మనవంక చూస్తూ ఉంటే పలచన పరచాలి తెలుగు పాలన అనేటువంటి నీ ప్రయత్నం చాలా బాధిస్తుంది తెలుగు వాళ్ళని అనేటువంటిది ఇప్పటికైనా గుర్తించమని ప్రలోభాలకు లొంగే పవన్ కళ్యాణ్ ప్రగల్భాలని ప్రజలు నమ్మరు ప్రజలు నమ్మరు ప్రజలు నమ్మరు ఆత్మ ఎంతది డోర్ ప్రెస్ మీట్ నడుతుంది డోర్ తీసుకుని అడ్డు ఇటు పోగాల్సిన పని ఏంటి ఒక్కడ స్టాండర్డ్ లేదు మొత్తం పోయిందా మొత్తం అదే